హాయ్ అండి తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోతుంది కదండి ఈరోజు వీడియో ఏంటి అనేది మనం ఇంట్లో వాడుకుంటాం కదా కత్తెరలు అదే మిషన్ కత్తెరలు ఇంట్లో కూరగాయలు అవి కట్ చేసుకునేదానికి కత్తి పిల్లలు కొంచెం ఏమన్నా పేపర్లు కట్ చేసుకునేదానికి వాటికి యూస్ చేస్తూ ఉంటారు ఇంకా టైలరింగ్ చేసేవాళ్ళు అయితే ఇలాంటి కత్తెర్లు కూడా వాడుతూ ఉంటారు కదా ఇవి కొంచెం వాడేసిన తర్వాత ముద్దుగా అయిపోతాయి కట్ అవ్వవు బాగా ఇంతకుముందు అయితే మనకి సానబట్టేవాళ్ళు వచ్చేవాళ్ళు అండి ఇప్పుడైతే వాళ్ళు అసలు ఎక్కడా కనిపించట్లేదు ముద్దు పట్టేసి అంటే తీసేసి కొత్త కత్తెరలు తెచ్చేసుకుంటున్నాము కత్తులు కానీ కత్తెరలు కానీ ఇలాంటివి అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా వీటికి సాన పట్టేసుకోవచ్చు అనేది చూపిస్తాను దాంతోపాటు మనము తురుము పట్టుకుంటాం కదా అవి కానీ లేదంటే చిప్స్ లాగా కోసుకునేదానికి ఆలు అలాంటివి చిప్స్ లాగా కోసుకుంటాం కదా అవి కానీ కొంచెం పదును తగ్గాయంటే బాగా కట్టవవు ఒక్కొక్కసారి చేతులు కూడా కట్ అవుతూ ఉంటాయి అవి గట్టిగా రుద్దడం వల్ల మనము అలా కాకుండా ఇవి కానీ బాగా పదునుగా ఉన్నాయంటే మనకి పని కూడా ఈజీగా అయిపోతుంది బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే వీటన్నిటికీ పదును పెట్టేసుకోవచ్చు అండి ఒక రెండు మూడు విధాలు చూపిస్తాను ఒకసారి చూడండి మీకు ఏది నచ్చితే అది ట్రై చేసుకోవచ్చు వీడియో అంతా చూస్తేనే మీకు ఆ రెండు మూడు స్టెప్స్ అనేవి తెలుస్తాయి ఇది తెలుసు కదండి ఇలాంటి పేపరు మామూలుగా మనకి బయట పెయింట్ షాపుల్లో అలాగా దొరుకుతూ ఉంటాయి రబ్ చేసుకునేదానికి వాడతారు ఇది అలా అలాది రబ్ చేసుకునేదానికి వాడతారు నా దగ్గర ఒక పాత ఉందండి ఇది కూడా బాగా మరకలు పడిపోయింది అయినా కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఇది వాడింది కాదు కొత్తదేను కాకపోతే పెయింట్ మరకలు పడ్డాయి అంతేనో ఇలా క్లిప్పు పెట్టేసుకొని ఇలా రుద్దుతూ ఉన్నామంటే మనకి కత్తి షార్ప్గా అయిపోతుందండి అసలు ఎంత షార్ప్ వచ్చిందో కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఇలా రుద్దుతూ ఉన్నామంటే మనకి కత్తి అనేది భలే షార్ప్గా వస్తుందండి ఇలా కత్తిలే కాకుండా మనము కూరగాయలు కట్ చేసుకునేదానికి కట్టర్ వాడతాం కదా ఆ కట్టర్ కూడా ఒక్కొక్కసారి వాడంగా వాడంగా కూడా మనకి పైనుండే నైఫ్ అనేది ముద్దుగా అయిపోతుంది కదా దాన్ని కూడా ఇలాగ రుద్దేశామంటే మనకి షార్ప్గా వచ్చేస్తుందండి బాగా వెజిటేబుల్స్ అవి కట్ చేసుకునేదానికైనా ఫ్రూట్స్ కట్ చేసుకునేదానికైనా చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇది ట్రై చేయండి ఇది ఒక విధం అండి ఇంకొక రకంగా కూడా చూపిస్తాను చూడండి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అన్నా మనం బాగా ఇలా రుద్దితేనే మనకి అది షార్ప్గా అవుతుందండి ఒక రెండుసార్లు రుద్ది నాకు రాలేదు అని అనుకోవద్దు ఒక ఫైవ్ మినిట్స్ అన్నా ఇలా రుద్దుతూ ఉన్నామంటే మనకి షార్ప్గా అవుతుంది ఆ పేపర్ అనేది బాగా బరకగా ఉంటుందండి దానివల్ల ఇది షార్ప్ అవుతుంది దీంతోపాటు మనకి ఒక్కొక్కసారి ఆ కత్తి పైన కొంచెం నల్లగా అయిపోయి కొంచెం ముద్దులాగా అయిపోతుంది మనం అరటికాయ ఉర్లగడ్డ ఇలాంటివన్నీ కోసినప్పుడు కొంచెం పైన అనేది కలర్ అనేది షేడ్ అయిపోతుంది కదా అది కొత్త దానిలాగా రావాలంటే దీని మీదనే కొంచెం కొబ్బరి నూనె వేసుకొని ఒకసారి ఇలా రుద్దేశామంటే మనకి మంచి షైనింగ్గా వచ్చేస్తుందండి కత్తి అనేది గట్టిగా రుద్దాల్సిన పనేం లేదండి పైన కింద ఒకసారి ఇలా రబ్ చేసుకుంటే మనకి పైన ఉండే బ్లాక్ అంతా వెళ్ళిపోయి నీట్గా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనం ఇంట్లో మిషన్ కుట్టుకుంటూ ఉంటాం కదా దానికి బట్టలు కట్ చేసుకునేదానికి యూజ్ చేసేదండి ఇది కూడా పైన అంతా బాగా బ్లాక్ అయిపోయి ముద్దుగా అయిపోయింది కత్తి అనేది అనేది ఎవరన్నా వస్తే దీనికి పదును పెట్టిద్దాము అని చూస్తూ ఉన్నాను ఎవరు రాలేదండి అయితేనో ఇంకా కొత్తది తెప్పిచ్చేసుకుందాము అనుకుంటూ ఉండగా ఈ టిప్ అయితే తెలిసింది అందుకే ఇదైతే యూజ్ చేస్తున్నాను కొంచెం నూనె వేసేసి ఈ స్క్రబ్బర్ తోటే గట్టిగా రుద్దేశామనుకోండి ఆ పైన బ్లాక్ అంతా వెళ్ళిపోతుంది ఇంతకుముందు మనం కత్తికి ఎలాగైతే క్లిప్ పెట్టి సాన పట్టాము సేమ్ అలాగే ఇలా పెట్టేసుకొని మనకి షార్ప్గా ఎటు సైడ్ కావాలనో అటు సైడు ఇలా రుద్దేస్తూ ఉన్నామంటే ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఇది బాగా పదునొచ్చేస్తుందండి మనం ఒక ఫైవ్ మినిట్స్ అన్నా ఇలా రుద్దుకోవాల్సి వస్తుంది బరకగా ఉంటే పేపర్ అయితే మాత్రం బాగా తొందరగా వచ్చేస్తుందండి ఇది వాడేసిన పేపర్ వాడామంటే మాత్రం మనకి అసలు షార్పే రాదు కొత్త పేపర్ కానీ తెచ్చుకున్నామంటే ఇది ఈజీగా మనము కత్తులు కత్తెలు ఇలా షార్ప్గా చేసుకోవచ్చు ఇంకొక విధంగా కూడా చెప్తానండి ఏంటంటే మనము చిన్న చిన్న కత్తెర్లకి దీంతో షార్ప్గా చేయాలంటే ఆ పేపర్ తోటి రుద్దాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది మన ఉప్పు ఉంటుంది కదా ఇంట్లో కళ్ళు ఉప్పు అది ఒక వెడల్పు డబ్బాలో పోసేసుకొని ఇలా కత్తెరిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగా కట్ చేస్తున్నట్టు అన్నామంటే కూడా మనకి అనేది షార్ప్ అవుతుందండి ఎందుకంటే ఉప్పు కొంచెం బరకగా ఉంటుంది ఇలా అంటూ ఉన్నామంటే ఒక ఫైవ్ మినిట్స్ కంటా మనకి బాగా షార్ప్గా వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆ పేపర్తో ఇలా వెజిటబుల్స్ని తురుము పట్టుకునేది చేయలేం కాబట్టి మన ఇంట్లో చిన్న పచ్చడి దంచుకునేది రోల్ ఉంటుంది కదా దాని రాయి ఉంటుంది కదా దాంతో అయితే భలే పట్టొచ్చండి చాలా బాగా వచ్చేస్తుంది దీన్ని రివర్స్లో పెట్టేసి కానీ రుద్దామంటే భలే షార్ప్గా అవుతుందండి కరెక్ట్గా పెట్టకుండా మనం తురుము దాన్ని రివర్స్లో పెట్టుకోవాలి ఇలా రాయిని అడ్డంగా పట్టుకొని రుద్దేశామంటే మాత్రం ఇవి చాలా షార్ప్గా అవుతాయి ఈ రాయి కాకపోయినా మన దగ్గర గుండ్రాయి అంటారు కదా మనం ఏదైనా కొట్టుకునేదానికి వాడతాం చూడండి అలాంటి అయినా పర్వాలేదు దాంతో రుద్దుకున్నా కూడా వచ్చేస్తుందండి చాలా షార్ప్గా వస్తుంది కాకపోతే రివర్స్లో పెట్టి రుద్దాలి మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము చిప్స్ లాగా కట్ చేసుకునే దానికి దానికి వాడతాం కదండీ ఇది ఇది కూడా మన రఫ్ పేపర్ తోటే ఈజీగా దీనికి పదును అనేది పెట్టేసుకోవచ్చు దీనికి ఆపోజిట్లో ఉంటుందండి మనకి తురుము పట్టుకునేదానికి మనకి ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ ఉంటుంది పదును పెట్టుకునేది లోపలకంతా ఇలా మడతేసుకొని గట్టిగా రుద్దేశామంటే లోపల అనేది వచ్చేస్తుంది మనకి పై ఉండదండి షార్ప్నెస్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇలా ఒకసారి కట్ చేసినట్టు మనము వెజిటబుల్స్ని తురుం చిప్స్లా కట్ చేస్తాం కదా అలాగా పేపర్ని కూడా రుద్దేశం అంటే కూడా బాగా షార్ప్గా అవుతుంది ఈ పేపర్కు ఉండే బరక వల్ల మనకి ఈ కత్తి అనేది బాగా పదునుగా వచ్చేస్తుందండి ఒకసారి ఈ టిప్స్ ట్రై చేయండి ఇంట్లో ఆడవాళ్ళందరికీ చాలా ఉపయోగపడతాయి మనం ప్రతిదానికి ఇలా పదును పెట్టేవాళ్ళు ఎప్పుడొస్తారు లేదంటే కొత్తవి కొనుక్కోవాల్సిన పని లేకుండా ఉండేదానికి ఈ టిప్స్ అయితే బాగా యూజ్ అవుతాయండి ఎందుకంటే నాకు ఇంట్లో వీటి వల్ల చాలా ఉపయోగం ఉంది కాబట్టి మీకు కూడా ఈ టిప్స్ అనేవి షేర్ చేస్తున్నాను పొద్దున్న లేస్తే మనకి వంటగదిలోనే పని కాబట్టి వీటిలతోటే ఎక్కువ పని ఉంటుంది ఇవి షార్ప్గా ఉన్నాయంటే మనకి పని అనేది తొందరగా అయిపోతుంది అన్నీ కూడా మనము సాన పట్టేసుకున్నాం కదా ఒకసారి తోటి నీట్గా కడుక్కొని తుడిచేసి కొద్దిగా ఆయిల్ వేసి పెట్టామంటే మనకి తుప్పు పట్టకుండా ఉంటాయి ఇంకా షార్ప్గా కూడా ఉంటాయండి ఇదైతే ఆడవాళ్ళందరికీ పని తగ్గించే వీడియో అని నేను అనుకుంటున్నాను అందుకనే షేర్ చేస్తున్నాను మీకు పదును పెట్టాను కదా అసలు పదును ఉన్నాయా లేదా అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడైతే వెజిటబుల్స్ని కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగా కట్ అవుతాయి ఇంతకుముందు అయితే గట్టిగా కొయ్యాల్సి వచ్చేది చాలా బాగా షార్ప్గా అయిపోయాయి ఇప్పుడైతే చూసారు కదండి చక్కగా కట్ అవుతున్నాయి మనం ఇంకా బయటికి పోయి పదును పెట్టించుకోవాల్సిన పని లేదు ఎప్పుడు ముద్దుగా అయిపోతే అప్పుడు మనమే ఇంట్లో ఇలాగా సాన పట్టేసుకోవచ్చు మీకైతే ఈ టిప్స్లో ఏ టిప్ బాగా ఉపయోగపడింది ఇంకా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకైతే వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసుకొని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ